రాష్ట ప్రభుత్వం విద్యార్థులకు అందించిన విద్యా కిట్లను శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వద్ద విద్యార్థులకు కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ, విద్యార్థులు చదువు అనే ఆయుధంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆమె విద్యార్థులకు సూచించారు. అలాగే విద్యార్థులకు బ్యాగు, పుస్తకాలు, షూస్, బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రముని, మూడు మండలాల ఎంఈఓలు, టీడీపీ, జనసేన నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కష్టపడి చదువుకొని మంచి ఎత్తుకు ఎదగాలంటే ఎదగాలని మన ప్రభుత్వం మీకు అన్ని అందిస్తుంది. స్కూల్ కిట్స్ కానీ, సఫిషియెంట్ స్టాఫ్ కానీ, మీకు కావాల్సిన బుక్స్, బ్యాగ్స్ అన్ని అందిస్తున్నారు. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా మరణించడం తప్పు అని బిల్ గేట్స్ గారు అన్నారు. దాన్ని అధిగమించడానికి మన దగ్గర ఉన్న ఆయుధం చదువు మాత్రమే. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకోవాలని, బిడ్డలు ఎత్తుకు ఎదగాలని పెద్ద పీఠం వేశారు. అందుకే ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇచ్చి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అలాగే కళలకు రెక్కలు అని ఒకటి రిలీజ్ చేశారు. దానివల్ల చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి. ఏదొచ్చినా మనం పెద్దవాళ్ళకి చెప్పడమే కాదు, మనకు మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోవాలి. స్కూల్లో శానిటరీ కిట్స్ అందించే ప్రయత్నం కూడా చేస్తాము. సో గర్ల్స్ అందరూ స్ట్రాంగ్ గా ఉండి, స్ట్రాంగ్ గా నిలబడి మీ ఎయిమ్స్ ని, మీ గోల్స్ ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ అది ఒక పెద్ద ఆయుధం చదువు అనేది. మీరందరూ పర్ఫెక్ట్ గా చదువుకుంటే ఎంతో మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆడపిల్లలందరూ చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఉదాహరణ, మొన్న ఎవరికి ఇవ్వలేమన్నా కూడా బాగా చదువు యాక్టివిటీస్ కానీ క్రిటిసైజ్ కానీ మహిళల మీద చేస్తే చట్టం ప్రకారం వాడిని శిక్షిస్తారని చెప్పి కూడా గురువు తర్వాతే అని చెప్పి చెప్పారు పెద్దలు. అటువంటి గురువులకి నిజంగా పాదాభివందనం. ఉన్నారనేటువంటి చింత కూడా నా ప్రసంగం సాగుతుంది కాబట్టి మీకు అందిస్తూ మంచి మీకోసమే పనిచేస్తుంది, భవిష్యత్ తరాల కోసమే పనిచేస్తారు వీళ్ళంతా. కాబట్టి మీకు చదువుకోవడం తప్ప ఇంకే పెద్ద పని లేకుండా మీరు చక్కగా చదువుకోండి. మనం గౌరవించుకోవాలి, ముందుగా ఎవరిని గౌరవించుకోవాలి? ఎవరమ్మా? తల్లిదండ్రులు గౌరవించుకోవాలి. కాదు, నేనేమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నేను బాగా చదువుకుంటాను, నా తల్లిదండ్రులకి నా గురించి పేరు తెస్తానని నేను కష్టపడి చదివచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. నాకు జన్మ ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులు రుణపడి ఉన్నాను. విద్యని అందించారు కాబట్టి నా టీచర్ నేను. ఐ బౌ ఈవెన్ నావు నా టీచర్ కనబడితే వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతాను. అది మీరు ఏం కావాలనుకున్నారు, కళలు కనాలి. ఆ కళలు సాకారం చేసుకోవటానికి రేయింగ్ బావాలను కష్టపడి ఎలా చదవాలంటే రీడ్ అండ్ రీడ్. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.